హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు హౌస్ వైఫ్ రచయిత జీ పద్మావతి గారు ఆంటీ ఆంటీ చెన్నా బట్టల అబ్బాయి వచ్చాడట అమ్మ నిన్ను చటుక్కుని వచ్చి వెళ్ళమంది అలాగని చెప్పమంది మొన్న పండగకి చేసిన అరిసెలు కాబోలు తింటూ చెప్పింది ఆదిలక్ష్మి పిన్ని కూతురు చెన్నా కాదు చెన్నై అనాలి ఏది మళ్ళీ చెప్పొకసారి ఈ కబురు చెప్పటానికి ఆ స్వీటు లంచంగా అడిగావా అయినా మొన్నే కదా పండక్కి కొన్నాం వద్దు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇప్పుడు వద్దని చెప్పు వంటిలు సర్దుకుంటూ అంది సరసు ఇలాగే అంటావని కూడా అమ్మ చెప్పింది తన కోసం ఒక్కసారి వచ్చి వెళ్ళమంది అని చెప్పి తుర్రుమంది ఆ పిల్ల ఇదో గడుగ్గాయి మాటే గాని చెప్పిన మాట వినదు అనుకుంటూ చీర కుచ్చిళ్ళు సర్దుకొని అన్నీ మూతలు పెట్టుకొని వంటిలు తలుపు వేసి అత్తమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి బయలుదేరింది సరస్సు ఆవిడ విష్ణుపారాయణంలో ఉంది బిందో లేదో అని వీధి తలుపు దగ్గరగా వేసి రెండేళ్ళ అవతల ఉన్న ఆదిలక్ష్మి ఇంటికి వెళ్ళింది వెళ్ళటం గంట తర్వాత చిర్రుబురులాడుతూ వచ్చేసింది కూడాను ఏమిటే పొద్దుటి నుండి చూస్తున్నాను అలా కోపంగా నసిగేసుకుంటున్నావు ఏం జరిగింది కళ్ళజోడు కళ్ళ మీదకి తోసుకుంటూ అడిగింది సరస్సు అత్తగారు ఏం జరగలేదు పని లేక ఖాళీ ఎక్కువైపోయి ప్రతి వాళ్ళు ఇదే మాట నాకొద్దు ఈ యాతంలో నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను రెండు డిగ్రీలు ఉన్నాయి నెలకు వెయ్యి రూపాయలు తెచ్చుకున్నా సంపాదించేస్తుంది పాపం అంటారు ఇంట్లో ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా నేను అందుకే ఈ సనుగుడు బయటికి వెళ్ళి అలసిపోతుంది అంటారు ఉద్యోగం చేస్తే పొద్దున్న మీ అబ్బాయి అలాగే అన్నారు అని సనుగుతూనే గబగబా బట్టలు ఉతికేస్తుంది సరస్సు పని ఆలస్యమైందన్న కంగారు ఆమెలో స్పష్టంగా కనబడుతుంది ఉసే సరసు అలా బాధ్యకే బండకేసి చినిగిపోతుంది నాకెంతో ఇష్టమైన చీరది నెమ్మదిగా ఉతుకు ఇప్పుడేం పారిపోతుంది పిల్లలు వచ్చే వేల వరకు ఖాళీనే కదా అని గబుక్కున అనేసి నాలి ఖర్చుకుందావిడ వా అమ్మో అగ్ని కార్జ్యం పోసినట్లున్నాను అనుకుంది మనసులో తనని తానే తిట్టుకుంటూ చూసరా చూసారా మీ కూడా లోకువైపోయాను అని పొద్దున్న టీవీలో కూడా మీరేం చెయ్యరు హౌస్ వైఫా ఖాళీనే అన్నమాట అంది ఆ యాంకర్ తిప్పుకుంటూను ఏదైనా ప్రోగ్రాం చూస్తే రేపు మధ్యాహ్నం మళ్ళీ వస్తుంది నువ్వు ఖాళీ అయ్యేగా అప్పుడు చూడు అంటారు ఈ పనికే వీల్లేదు అని విసుక్కుంటూనే బట్టలు దాబా మీద ఆరబెట్టి ఇల్లంతా సర్ది అత్తమామలిద్దరికీ టేబుల్ మీద భోజనం సర్ది చంటిగాడికి క్యారియర్ తీసుకొని వస్తానత్తమ్మా అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది లైబ్రరీ నుండి తిరిగి వస్తూ విసురుగా వెళ్తున్న కోడల్ని చూసి ఏమైంది నువ్వేమైనా అన్నావా అంత కోపంగా ఉంది సరస్వతి సమయానికి ఎవరికి ఏం కావాలో చూసుకుంటూ ఓపిగ్గా పనులు చక్కబెడుతుందని పెద్దవాళ్ళంటే గౌరవంగా ఉంటుందని సరస్వతి అంటే మహా అభిమానం ఆయనకి ఎప్పుడూ ఉన్నదేగా ఖాళీ అంటే కోపం దానికి అవును ఖాళీగా ఎక్కడుంది ఐదు గంటలకల్లా లేచి ఇంతమంది కొండి పెడుతుంది ఇంటి చాకరీ ఎందుకన్నావు ఆమె పనికి వెలకట్టలేం ఈజ్ లైక్ ఎ మిషన్ నో అన్నారు ఆమెను మధ్యలోనే ఆపేస్తూ నాతో వాదన దేనికి నేను అనలేదు పొద్దున్న ఆదిలక్ష్మి ఇంటికి వెళ్ళింది ఏమైందో తెలియదు ఇంకే అలా చెప్పు ఆదిలక్ష్మి ఇలా పిలు ఏమైందో కనుక్కుంటాను అని కూర్చి దాకా లాక్కొని కూర్చున్నారు సరస్వ మామగారు భర్త మాట మీద ఆమెను పిలవటానికి బయటకెళ్ళింది అక్కడ పిల్లలుంటే కబురు పంపింది సరస్సు ఆదిలక్ష్మి దగ్గర చుట్టాలు సరస్సు తండ్రికి వ్యాపారం బాగా నష్టం వచ్చి కూతురు పెళ్లి ఎలాగా అని బెంగ పెట్టుకొని దిగులుతో మంచం పట్టారు పని పాటలు వచ్చిన పిల్ల అందరినీ చూసుకుంటుందని అబ్బాయికి ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగమే మంచి వాళ్ళు తనకు తెలిసిన వాళ్ళని దగ్గరుండి సంబంధం కుదిర్చింది ఆదిలక్ష్మి సరస్వతి ఆదిలక్ష్మి ఒకే వయసు వాళ్ళైనా ఆమె సరస్సుకి పిన్ని వరుస అవుతుంది కొంచెం ఉన్నవాళ్ళు పని వాళ్లతో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని పని చేయించుకుంటుంది టీవీ చూడటం ఖాళీ టైంలో బజారుకెళ్లటం ఆమె అలవాట్లు ఇక సరస్సు విషయానికి వస్తే అమెరికాలో ఉన్న ఆడపడుచు గారి ఇద్దరు పిల్లలు సరస్సు పిల్లలిద్దరూ అత్తగారు మామగారు కాక పక్క ఊళ్ళోనే టీచర్లుగా ఉద్యోగం చేస్తూ పిల్లల చదువు కోసం ఇక్కడే ఉంటున్న మరిది తోటి కోడలు వాళ్ళ పిల్లలు ఇంత కుటుంబానికి ఆమె పెద్ద కీళ్ళ నొప్పులు గుండె జబ్బుతో బాధపడుతున్న అత్తగారికి రిటైర్ అయిన మామగారికి విసుక్కోకుండా చేసి పెడుతుంది అన్ని పనులు కానీ కట్నం అడగకుండా ఆపదలో ఉన్న తండ్రిని ఆదుకున్నారని అత్తమామలంటే చాలా అభిమానం గౌరవం ఆమెకు కూతురి కంటే ప్రేమగా చూసుకుంటారని వాళ్ళకి ఏమాత్రం లోటి రానివ్వదు సరస్వతి గేటు జప్పుడైతే అటు చూసి రావే అమ్మాయి లోపల కూర్చో అంది సరస్సు అత్తగారు ఆదిలక్ష్మిని సరస్సు లేదా మీరిద్దరే కూర్చున్నారు అంటూ కూర్చుంది ఆదిలక్ష్మి అదే నిన్ను అడుగుదామని పిలిపించాను అయ్యో నాకేం తెలుసు నాకేం చెప్పలేదు అంది ఆదిలక్ష్మి కంగారు పడకమ్మాయి ఎక్కడికెళ్ళిందో మాకు తెలుసు కానీ మీ ఇంట్లో ఏం జరిగిందో చెబుతావని నిన్ను పిలవమన్నాను అన్నారు సరస్సు మామగారు లేదన్నయ్య ఎప్పట్లాగే బట్టల అబ్బాయి మూట విప్పి ఒక్కొక్క చీర తీశాడు అందులో లెమన్ ఎల్లో మీద పింక్ జరి తన పందాలో చెబుతుంది టీవీ సీరియల్లా చెప్పకు మామూలుగా చెప్పు ఆ చీర బాగుంది కానీ నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు తీసుకోను ఇంట్లో చాలా పనుంది వస్తాను అని వచ్చేసింది అంతే దీనికే గంట పట్టిందా ఏమిటే అంది సరస్సు అత్తగారు ఎందుకు ఎప్పుడు పని పని అంటావు మీ తోటికోడలు అమెరికాలో ఆడబిడ్డ ఉద్యోగాలు చేస్తున్నారు పని పిల్లను పెట్టుకొని నువ్వు ఉద్యోగం చూసుకో అని అన్నాను అంటూ నీళ్ళు నములుతూ ఆపేసింది తరువాత గట్టిగా అడిగారు సరస్సు మామగారు మా పక్కనావిడ పిల్లలు లేక ఖాళీయేగా ఎంత ఉండినా అదే వంట నీకు చేయడం చేతగాదా నేను రెండు నిమిషాల్లోనే చేసేస్తాను అంది పైగా వాళ్ళ ఆయన కూడా పొద్దున్న మేం వెళ్ళాక ఖాళీయేగా అన్నట్టు అని నా దగ్గర బాధపడింది అందుకని ఉద్యోగం చూసుకో నీకు చేతిలో డబ్బులుంటాయి అని చెప్పాను అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది సరస్సు అత్తగారు విని టీవీ చూడ్డానికని లోపలికి వెళ్ళిపోయింది అంతా విన్న మామగారికి ఒకటి అర్థమయ్యింది సరస్వతి బాధపడేది ఒకటి తన పనికి విలువ లేనందుకునందుకు రెండు అందరిలా ఉద్యోగస్తుల్లా చేతిలో డబ్బులు ఉండట్లేదు ఆలోచించాలి నాకు తట్టలేదు అని లోపల మనసులో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తల పంకించుకున్నాడు మావయ్య నాకు ఉద్యోగం దొరికింది ఎంతో సంభరంగా చెప్పింది సరస్సు భోజనాల టైంలో అవునా అంత తొందరగానా ఉద్యోగాలు ఏమైనా మార్కెట్లో అమ్ముతున్నారా అవునులే కాలం మారింది ప్రైవేట్ రంగం పెరిగింది కదా సరే ఎక్కడమ్మా నిదానంగా అడిగారు ఆయన మన చంటిగాడు చదివే స్కూల్లోనే మేడంని అడిగాను వాళ్ళ సైన్స్ టీచర్ డెలివరీ లీవ్ పెట్టిందంట మన వాడికి బాగా మార్కులు వస్తున్నాయని ఏ అని అడిగారు లేదు నేనే చెబుతున్నాను అని చెబితే చిన్న ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చారు నెలకి పదిహేను వందలు కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పింది సరస్సు మామగారితో నీకెందుకిప్పుడు అనబోయి ఇద్దరూ ఊరుకున్నారు వినేలా లేదని ఇంతకు ముందు రెండు మూడు సార్లు ఉత్సాహపడింది కానీ కార్యరూపంలో పెట్టలేదు ఇప్పుడు చెప్పినా కోపగించుకుంటుంది ఆ కొంచెం డబ్బు కోసం ఒళ్ళు గుళ్ళ చేసుకోవాలేమో ఇది అత్తమ్మ మీకేమైనా ఖర్చులకు అవసరమైతే డబ్బుకి ఏం చేసేవారు మీరు సాయంత్రానికి కూరలు తరుక్కుంటూ అడిగింది సరస్వ మాకి బేజాలు లేవే తల్లి పండక్కి మా నాన్న చీర పెట్టేవాడు మీ మావయన్నీ తెచ్చి పడేస్తాడు చీరలు ఆయనే కొనేవారు తీసుకెళ్ళిన సినిమాకి ఎప్పుడో ఒకటి ఇక నాకేం ఉంటాయి ఖర్చులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అడిగిచ్చేదాన్ని అడగటానికి ఇష్టం లేకపోతే అందుకే నాకు డబ్బు ఉండేలా ఉద్యోగం చేస్తున్నాను తప్పకుండా చేస్తాను అంది మన సరస్సు ఇంటి పనికి నెలకి నాలుగు వేల పైన విలువ కట్టారమ్మా కోర్టు వాళ్ళు ఆ మధ్య ఆ లెక్కన నీకు మేము పదివేలు ఇవ్వాల్సి ఉంటుంది సరస్సు మామగారు నచ్చజెప్పడానికి అన్నట్లు అన్నారు అప్పుడు అది నర్సింగ్ అవుతుంది మావయ్య ఏదైనా చెయ్యలేకపోతే డబ్బిస్తున్నాం కదా అని అనిపించుకోవాల్సి ఉంటుంది భర్త కూడా అనొచ్చు బంధువులు అంటారు కుటుంబానికి తల్లి చేసే పని వెలకట్టలేనిది అలా అంటే తల్లిపాలకి వెలకట్టినట్టే అందుకే నేను సొంతంగా సంపాదించుకుంటాను నిశ్చయంగా అంది సరస్సు రోజు ఐదు గంటలకల్లా లేచే సరస్వతి అర్ధ గంట ముందే లేచి వంట చేసి ఎవరి క్యారియర్ వాళ్ళకి సర్దేసింది తోటి కోడలకి టిఫిన్ పనులు అప్పజెప్పి రెడీ అయిపోయి అత్తమామలకి టేబుల్ మీద భోజనం సర్దేసి అప్పగింతలు పెట్టి చంటిగాడి ఆటోలోనే స్కూల్కి వెళ్ళిపోయింది ఆటోలో గుర్తొచ్చింది ఆయనకు కాచిన నీళ్లు బాటల్లో పొయ్యలేదు మావయ్యకి అంబరి కాచి పెట్టలేదు ఎలా ఈ బ్యాల్టకి ఎలాగోలో సర్దుకుంటారులే పాపం అత్తయ్యకి మోకాలు నొప్పులు చేయగలరో లేదో ఏవో ఆలోచనలు ఇల్లే గుర్తుకొస్తుంది అమ్మ స్కూల్ వచ్చేసింది చంటిగాడు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది ఆవేశపడిపోయి వచ్చేసాను కానీ చెయ్యగలనా మొదటిసారి బేలగా అయిపోయింది ఆమె మనసు ఆయన డబ్బు సంపాదించాలన్న కోరిక బలంగా ఉండి ముందుకెళ్ళింది మేడం తెమ్మన్న సర్టిఫికేట్స్ పైలు చూసుకుంటూ ఆవిడ క ముందుకొచ్చింది ఆర్యూ మిస్సెస్ సరస్వతిరావు అవును అనబోయి నో 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 అనుకొని ఎస్ మేడం అంది ఎస్ ఆయాం పేరు మర్చిపోయాను అనుకుంది అసలు తెలుగు మాట్లాడకూడదన్న ఆవిడ కండిషన్లో పడి టెన్షన్ పడిపోయింది మేడం అన్నీ చూసి ఆయాను పిలిచి క్లాసులు చూపించమంది గుడ్ మార్నింగ్ న్యూ మేడం అన్నారు పిల్లలు ముద్దు ముద్దుగా ముత్యాల్లా ఉన్నారు పిల్లలు తన కూతురు గుర్తొచ్చింది సరసుకి పాపం ఇవాళ జడలు వెయ్యలేదు వాళ్ళ మిస్ తిట్టారేమో ఊరికే బ్యాండ పెట్టేశాను స్ట్రిక్ట్ స్కూలు ఇదేనండి రూమ్ ఇక నేను వెళ్తాను ఆయా మాటలకి ఈ లోకంలోకి వచ్చేసరికి పిల్లలు చుట్టూ మోగేశారు టెన్షన్ తగ్గడానికి వాళ్ళతో సరదాగా పరిచయాలు మొదలెట్టి వర్క్ ఇచ్చి చైర్లో కూర్చుంటే కళల సౌధానికి తను రెండు మెట్లు దూరాన ఉన్నట్లు అనిపించింది ఆమెకు ప్రతి క్లాసులో పిల్లలు లాంగ్వేజీ చాలా ఫ్రీగా మాట్లాడేస్తున్నారు తానెందుకు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడలేకపోతుంది ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చిన సరస్వతి నేనా నేను పెద్ద ఉద్యోగం చెయ్యాలని చిన్నప్పుడు ఆశపడిన నేనేనా ఇంట్లోనే ఉండి స్పోకన్ ఇంగ్లీష్ మర్చిపోయానా ఈ ఆలోచనలతో క్లాసులు చెప్తూనే చిన్నపిల్లలే కాబట్టి మేనేజ్ చేస్తూ రెండు రోజులు గడిపింది లంచ్ అవర్లో ఇల్లు గుర్తుకొచ్చి ఫోన్ చేసి మాట్లాడి చెప్పాలనుకున్నవి అత్తయ్య గారితో చెప్తుంది ఈ విధంగా ఈ వేళ బట్టలకి అమ్మాయి రాలేదట వెళ్ళి ఆరయ్యాలి రేపు పిల్లలకి యూనిఫామ్స్ ఉండవు స్కూల్లో ఊరుకోరు అని చెప్పింది పది నిమిషాల్లో బయలుదేరుతాం అనగా ఆయా వచ్చి మేడం గారు టెన్త్ క్లాస్ స్టడీ అవర్స్కి వెళ్ళమని చెప్పారండి ఇంటికి ఎనిమిదిన్నరకి వెళ్తున్నాను అంది కాదనిలేక క్లాసుకెళ్ళింది అపాయింట్మెంట్ రోజు ఇది చెప్పలేదే అని ఆయాని అడిగింది సరసు లేదండి చెప్పరండి ఉన్న టీచర్లందరికీ వారానికి రెండు క్లాసులు పెడతారు రేపు మీరేనట ఇంకో ఆవిడ సెలవు పెట్టారట అని చెప్పి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది తోటికోడలే హోంవర్క్స్ అవి చెయ్యిందింత ఎప్పుడు తానే చేయిస్తుంది కానీ వాళ్ళ వంట కూడా అవును ఎవ్వరూ లేరేమిటి అత్తయ్య మావయ్య ఈయన మరిది ఏరి యాంగ్జైటీగా అడిగింది అయ్యో తొమ్మిది అవుతుంది రాలేదని స్కూల్కి ఫోన్ చేస్తే ఎప్పుడో వెళ్ళిపోయావన్నారు తల్లి కంగారు పడి అందరూ పరుగులు పెట్టారు నువ్వు వచ్చావు అంతే చాలు వెళ్ళి అన్నం తిను వాళ్ళు తినలేదా పాపం వచ్చి చేస్తారులే భోజనాలు నువ్వు తిని విశ్రాంతి తీసుకో అంటూ కూర్చుండిపోయింది ఆవిడ ఇల్లంతా సర్దక చికాగ్గా ఉంది అన్నీ సర్ది పొద్దున్నకి కూరలు రెడీ చేసుకొని అంతా అయ్యేసరికి పన్నెండు అయ్యింది అంతే తెలుసు సరస్సుకి మూసిన కన్ను తెరవలేదు సరస్సు ఈ మూడు రోజులకే ఒకటే జ్వరం కలబరింతలు ఉలికిపాట్లు తరువాత రోజు ఆదివారం అందరూ ఇంట్లోనే ఉన్నారు అయ్యో స్కూలు అంటూ లేవబోయింది కాఫీ ఇచ్చింది తోటి గోడలు అక్క నేను చేస్తున్నానంటే ముందు నుండి అలవాటు పడిపోయాను అయినా మేము తొమ్మిది గంటలకు వెళతాం నీకు ఏడున్నరకే క్లాసులు రాత్రి ఎనిమిది వరకు అది నాకు మీరంతా ఉన్నారు పిల్లల్ని నువ్వు చూస్తావన్న ధీమా నాది అయినా నేను సహాయం చేస్తాను కానీ నువ్వు జావు మానేయక్క ఇల్లు అడవిలా అయిపోతుంది కళ్ళు చెమ్మగిల్లాయి ఆమెకు లేదు రజని ఉద్యోగం సులువు కాదు ఏదైనా కత్తి మీద సాము లాంటిది ఇల్లు ఉద్యోగం చూసుకుని ఆడవాళ్లకు దండం పెట్టాలి డబ్బుంటే వస్తుంది కానీ ఉద్యోగం కష్టమే ఏదైనా కష్టమే అందుకే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం గదిలోకి వస్తూ అన్నారు మామగారు మంచం మీద నుండి లేచి కూర్చుంది సరసు మీ మామగారు మా కోడలు ఇంకా రాదు అని చెప్పారంటే స్కూల్కి వెళ్ళి నువ్వు వెళ్ళక్కర్లేదు అత్తగారు అంది ఇదిగో అమ్మ ఇవి నీకు నా కొడుకుతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చేతిలో పెట్టారు ఒక కవరు ఏమిటిది మావయ్య అంటూ తీసి చూసింది ఏటీఎం కార్డు బ్యాంక్ పాస్బుక్ మిగిలితే దాచుకోవటానికి పోస్టల్ బుక్ నమ్మలేనట్లు చూసింది ఇది నీ సొంతం నీ గురించి అర్థం చేసుకునే ఎప్పుడో అప్లై చేశాడు అబ్బాయి నువ్వెవ్వరినీ అడగొద్దు అడగక్కర్లేదు నెల నెల వాడు నేను అకౌంట్లో వేస్తాం నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకో మేము అడగం ఇదంతా నీ మంచి కోసమేనమ్మా నువ్వంత కష్టపడొద్దు అవసరం లేదు అధికారికంగా చెప్పారు మావగారు బెత్తం చూపిస్తున్న మాస్టారులా కనిపించారు సరస్సుకి తన మావగారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వద్దు మావయ్య నేను ముందులానే ఉంటాను వద్దక్క తప్పు మాదే ఇంట్లోనే ఉన్నా సొంత ఖర్చులుండవా ఉండవా పని ఉండదా మాకు నీ విలువ ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు ఖాళీయే అని అనం అంటూ అందరూ చెంపలేసుకున్నారు భర్తతో సహా అందరూ వెళ్ళిపోయాక సరస్సు భర్త అయినా పిచ్చి నేను సంపాదించి నీకు పిల్లలకి కాక ఇంక దేనికి నువ్వు నన్ను అడగలేకపోతున్నావని అర్థం చేసుకోలేకపోయాను సారీ అంటూ చేతులు పట్టుకున్నాడు దేవాలయంలా అనిపించింది ఆ ఇల్లు ఆమెకు సాయంత్రం అందరూ పార్కుకెళ్ళి బయటే భోజనం చేసి సరదాగా గడిపేశారు మరనాడు ఆదిలక్ష్మి కూతురు వచ్చి ఆంటీ అమ్మ బజార్కి వెళ్దాం రమ్మంది అంది ఏదో తింటూనే పని పాట ఏమీ లేదు మీ అమ్మకి డబ్బు జాగ్రత్త చేసుకోమను అంది సరస్సు కార్డు ఉన్నా నువ్వు ఖర్చు పెట్టవంటగా అమ్మ అంది అంటుంటే నవ్వుతూ దాని నోట్లో స్వీట్ కుక్కింది మారు మాట్లాడకుండా సరస్సు విన్నారు కదండి కథని ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్